హాయ్, నేను డాక్టర్ రాజేష్ చంద్ర, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, గర్డ్ అనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారం నోటి నుంచి అన్నవాహిక అంటే ఈసోఫాగస్ నుంచి స్టమక్ వెళ్తుంది. స్టమక్ వెళ్ళేటప్పుడు ఈసోఫాగస్కి స్టమక్ మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది, లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అంటారు. అది మనకి వాల్వ్ లాగా పనిచేస్తుంది. మనం తీసుకున్న ఆహారం ఈసోఫాగస్ నుంచి స్టమక్ వెళ్ళాక మళ్ళీ స్టమక్ నుంచి పైకి రానివ్వకుండా అది ఆపుతుంది. స్టమక్లో డైజెషన్ అయిన తర్వాత ఒక రెండు నుంచి 4 గంటలు డైజెషన్ అయిన తర్వాత అది చిన్నపేగులోకి వెళ్తుంది. ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అనే వాల్వ్ కొంచెం లూజ్గా ఉంటుంది. సో దానివల్ల ఆహారం అనేది తీసుకున్న 2 గంటల లోపే పైకి రిఫ్లెక్ట్ అయ్యి ఈసోఫాగస్లోకి అంటే అన్నవాహికలోకి వస్తుంది. రావటం వల్ల అక్కడ ఉన్న మ్యూకోజా అనేది డ్యామేజ్ అవటం వల్ల కానీ లేకపోతే ఆ యాసిడ్ కంటెంట్ ఏదైతే ఉందో దానివల్ల సింప్టమ్స్ అనేవి ఉంటాయి. సింప్టమ్స్ సాధారణంగా త్రేన్పులు రావటం, ఛాతిలో మంటగా ఉండటం, గొంతు మంట ఉండటం, నోట్లో లాలజలం ఊరటం, గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉండటం, బ్యాక్ పెయిన్ రావటం అంటే 2 రెక్కల మధ్య నొప్పి రావటం, కొంతమందిలో పొడి దగ్గు ఉండటం, చెవి, గొంతు, నోరు ప్రాబ్లమ్స్ కూడా చాలా రేర్గా ఈ జీఆర్డీ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. జీఆర్డీ అనేది రావటానికి మెయిన్గా కారణం వచ్చి లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్లో జంక్షన్లో ఉన్న స్ఫింక్టర్ వదులుగా ఉండటం వల్ల అంటే లూజ్గా ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్. అది కాకుండా పొట్ట బాగా అధికంగా ఉన్న వాళ్ళల్లో లేకపోతే పొట్ట ఫుల్గా తిని వంగి పనిచేయటం కానీ బాగా టైట్గా ఉన్న బట్టలు వేసుకోవటం, తిన్న వెంటనే పడుకోవటం ఇలా చేయటం వల్ల కూడా ఆ యాసిడ్ అనేది స్టమక్ నుంచి పైకి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన సింటమ్స్తో పాటు కొన్ని సింటమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఆహారం మింగుడు పడకపోవటం, ఆహారం ఇక్కడ ఛాతిలోనే ఉండిపోయినట్టు అనిపించటం, బరువు తగ్గిపోవటం, వాంతుల్లో బ్లడ్ పడటం, ఆకలి తగ్గటం, ఇలా ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ని సంప్రదించినప్పుడు ఎండోస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తారు. ఎండోస్కోపీ చేయటం వల్ల లోపల ఏమన్నా మ్యూకోజా డ్యామేజ్ అయిందా లేకపోతే ఏమన్నా అల్సర్స్ కానీ పూతలు కానీ బ్యాక్టీరియా కానీ ఉందా లేదా అనేది ఎండోస్కోపీ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పొట్టలో హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా వల్ల ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది పొట్టలో, దాని మూలంగా కూడా మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అది మనకి ఎండోస్కోపీ ద్వారా ఒక చిన్న కిట్ టెస్ట్ ద్వారా ఒక 5-10 నిమిషాల్లోనే మనము బ్యాక్టీరియాని డిటెక్ట్ చేయగలుగుతాము. జీఆర్డీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదటిగా ఆహారపు జాగ్రత్తలు వచ్చి ఆల్కహాలు, స్మోకింగ్, గుట్కా వీటి వల్ల జీఆర్డీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా నూనె వస్తువులు, పచ్చళ్ళు, నొప్పుల ట్యాబ్లెట్లు వీటి వల్ల కూడా ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వస్తుంది. వీటితో పాటు కొంతమందిలో ఆహారంలో టొమాటో, చింతపండు, పచ్చి ఉల్లిపాయలు ఇవి తిన్న వాళ్ళలో కూడా కొంతమందిలో ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వస్తుంది. ఇవి తినకపోవటం వల్ల లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా ఇవి తీసుకోకపోవటం వల్లే సగం ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. ఇవి కాకుండా డాక్టర్ జీఆర్డీ అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదటిగా కడుపు నిండా అన్నం తీసుకోకుండా లైట్గా తీసుకోవటం, స్మాల్ మీల్స్ కావాలంటే ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవటం, దానివల్ల పొట్ట ఫుల్గా ఉండకపోవటం వల్ల ఆ వాల్వ్ అనేది యాసిడ్ని పైకి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఆపుతుంది. ఇంకొకటి తిన్న వెంటనే 2 గంటల లోపే వెల్లికల పడుకోవటం చేయకూడదు, బాగా టైట్గా బట్టలు వేసుకోవటం అట్లా పొట్ట చుట్టూ టైట్గా బట్టలు వేసుకోవటం చేయకూడదు. జీఆర్డీ ఉన్న వాళ్ళల్లో తీసుకోకూడనివి అంటే నూనె వస్తువులు, చాక్లెట్స్, టీ, కాఫీ, నిలవున్న పచ్చళ్ళు, నొప్పుల ట్యాబ్లెట్లు, చింతపండు అంటే అసిడిక్ ఫుడ్స్ ఉన్నవి అంటే సిట్రస్ ఫుడ్స్ అంటారు, వాటిల్లో నిమ్మకాయ రసం కానీ చింతపండు రసం వల్ల కూడా కొంతమందిలో ఈ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఉంటుంది. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది దీర్ఘకాలంగా ఉండే జబ్బు. బీపీ, షుగర్ లాగే అది కూడా
మనం ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే టాబ్లెట్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.